నమస్తే కార్తీక్ నమస్తే అండి కార్తీక్ హైదరాబాద్లో మరో విషాదకర సంఘటన కూడా చూసాము లాస్ట్ టూ డేస్ బ్యాక్ మెడికల్ స్టూడెంట్ సీనియర్ విద్యార్థి వేధింపులు తట్టుకోలేక మెడికల్ స్టూడెంట్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడము సో అదంతా చూస్తున్నాము అండ్ కొంతమంది ఏమో ఆత్మహత్య అంటున్నారు ఇంకో ఇంకొకరు ఇంకో వర్షంలో హత్యని చెప్తున్నారు సో ఇంకా దాని మీద క్లారిటీ కూడా రావాల్సి ఉంది ఏంటి అసలు ఈ చదువుకోవాల్సిన విద్యాలయాల్లో ఇటువంటి వేధింపులు గురిచేయడం ర్యాగింగ్ అనేది ఒక కల్చర్ అయిపోయిందండి మనకి ఇప్పుడు ఇండియాలో మంచి మంచి పెద్ద పెద్ద కాలేజెస్ స్టార్ట్ అవ్వడం అనేది మీరు ఒక నైన్టీన్ సిక్స్టీస్ నైన్టీన్ సెవెంటీస్ నుండి మెజారిటీ ఆఫ్ కాలేజెస్ అనేవి స్టార్ట్ అయినాయి ఓకే సో అప్పటి నుండి ఈ అథారిటేరియనిజం కాలేజ్ ఎలక్షన్స్ ర్యాగింగ్ యూనియన్స్ యూనియన్స్ ఇవన్నీ చాలా చాలా బాగా బలంగా కల్చర్లు పాతుకు అనమాట ఓకే అండ్ వీళ్ళు దీనికి జస్టిఫికేషన్ కూడా ఇస్తారు ఇదే మీరు తట్టుకోలేకపోతే ప్రొఫెషన్లో వచ్చే కష్టాలు ఎట్లా తట్టుకుంటారని జస్టిఫికేషన్లు కూడా ఉంటాయి మళ్ళీ దానికి ఓకే మీరు ఈ మాత్రం ప్రెషర్ తట్టుకోలేకపోతే మీరు ముందుకెలా వెళ్తారు మీరు మీరు ర్యాగింగ్లో మీరు పార్టిసిపేట్ చేసి మీరు ఇవన్నీ ఫేస్ చేసి పైకి వస్తేనే మీకు హెల్ప్ ఉంటుంది ఇవన్నీ రకరకాలుగా వాళ్ళని ఎలా చేస్తారు అంటే మీరు మా మీద డిపెండెంట్ సో మీరు మేము చెప్పింది చేయాలి మీరు ఇట్లా చేస్తేనే పైకి వస్తారు లేకపోతే లైఫ్లో సక్సెస్ ఉండదు లేకపోతే ఇక్కడ నుండి పాస్ అవ్వరు అనేలాంటి గ్రిడ్ లాక్ ఉంటుంది అనమాట ఇక్కడ ఇంకొంతమంది ఇంకొన్ని కొటేషన్స్ కూడా ఇస్తారు అయినా దీనికే ఫీల్ అయిపోతాయి ఎలా జీవితంలో చాలా పైకి ఎదగాలి మనం ఎదిగేప్పుడు ఎంతో మంది మనం వెనక్కి లాగుతుంటారంటూ ఇలాంటి అనవసర కొటేషన్ కూడా చెప్పి మనుషుల్ని వెనక్కి లాగేస్తుంది ఎస్ ఎగ్జాక్ట్లీ ఆ ప్రతిభతో పని చేసే వాళ్ళని పైకి రానివ్వకుండా ఓకే మా మాట వింటేనే పైకి వస్తావు అనేలాంటి ఆర్టిఫిషియల్లీ యూనో ఆర్టిఫిషియల్లీ కన్స్ట్రక్టివ్ ఎన్వైర్న్మెంట్ అనేది ఒకటి క్రియేట్ చేసేసి మొత్తం పవర్ అండి ఇదంతా పవర్ ఇట్స్ ఆల్ పవర్ సో నీకు రేపు ఆర్గనైజేషన్స్లోకి వెళ్ళినా హాస్పిటల్స్లో కూడా ఇలాగే పవర్ ఉంటుంది సో నువ్వు ఇక్కడ ఫేస్ చేయాలి రేపు అక్కడ ఫేస్ చేయాలి ఇలాగే ఉంటుంది అనేది ఇదంతా ఒక కల్చర్ లాగా క్రియేట్ చేసేసారు ఇంత చిన్న విషయాలకే భయపడిపోయి బాధపడితే జీవితంలో ముందుకెళ్ళలేవు జీవితంలో పైకి ఎదగలేవు ఇలాంటి ఉచిత కొటేషన్ లో సలహాలు చెప్తుంటారు ఎగ్జాక్ట్లీ సో ఆ బేసిస్ మీదే ర్యాగింగ్ అనేది స్టార్ట్ చేస్తారు ఓకే ఈ నువ్వు ఇంత మాత్రం తట్టుకోలేకపోతే ముందుకెళ్ళలేవు అని అనేలాంటి బేసిస్ మీద ప్లస్ కంట్రోల్ ఓకే ఆ పవర్ లో కంట్రోల్లో ఇప్పుడు మీకు కొన్ని ఆపర్చునిటీస్ కావాలి ఆపర్చునిటీస్ కావాలంటే సీనియర్స్ జనరల్లీ గేట్ కీపర్స్ లాగా ఉంటారు అక్కడ సో ఈ గేట్ కీపర్ ని దాటితేనే మీకు ఆపర్చునిటీ దొరుకుతుంది మరి గేట్ కీపర్ ని దాటాలంటే గేట్ కీపర్ బ్రైబ్ అడుగుతున్నాడు ఇప్పుడు తాయిలౌ అది ర్యాగింగ్ అయిపోయింది అట్లా సో ర్యాగింగ్ హాస్ బికమ్ దట్ కైండ్ ఆఫ్ అ బ్రైబ్ ఫర్ గేట్ కీపర్స్ సో మీరు మేము చెప్పినట్టుని మేము చెప్పినట్టు నడుచుకుంటే మీకు ఆ గేట్ ఎంట్రీ దొరుకుతుంది అని ఇలాంటి గ్రిడ్ లాక్ ఆ ప్రెషర్లో పడిపోవడం అన్నమాట ఇలా ఇది ఒక కల్చరే అయిపోయింది అండ్ ఆగట్లేదు అది ప్రాబ్లం ఇన్ని ఇన్సిడెంట్స్ జరిగిన ఇంతమంది సూసైడ్ చేసుకున్న ఇన్ని రకాలుగా ఎంతోమంది బాధపడుతున్నా సెన్సిటివ్ ఇప్పుడు వీళ్ళది ఎలా ఉంటుంది అంటే అండి చేస్తారు ర్యాగింగ్ కొంతమంది ఈజీగా రిసీవ్ చేసుకుంటారు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయ్యేస్తారు ఇట్లాగే ఉంటుంది కొన్ని రోజులు వాళ్ళు చెప్పింది చేస్తే పని అయిపోతుంది అనే ప్రిపరేషన్తో వస్తారు వాళ్ళకి బాగానే ఉంటుంది వాళ్ళు ఏదో ఫన్ ఫన్గా చెప్పింది చేసేసి అయిపోగొట్టేస్తారు ఇంకో సెక్షన్ ఆఫ్ పీపుల్ వాళ్ళు కొంచెం సెన్సిటివ్ ఉంటారు అవును ఓకే ఇప్పుడు వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అనే అప్రోచ్ చేయలేం కదా ఓకే సో వాళ్ళ సెన్సిటివిటీని బట్టి చేంజ్ చేసో వాళ్ళకి వదిలేసో ఏదో చేసుకోవాలి వీళ్ళు కూడా ఓకే సో వీడి మీద చేస్తే వీడు ఒప్పుకున్నాడు వాడు ఎందుకు నాకు ఎందుకు రాడు అనే లాంటి థింకింగ్ అక్కడ సో వాళ్ళ సెన్సిటివిటీస్ తో సంబంధం లేకుండా ఇబ్బడి ముబ్బడిగా ఇష్టం వచ్చినట్టు వాళ్ళని మాటలు అనడము ఓకే కొంతమంది చిన్న బూత్ అంటే తట్టుకోలేరండి వాళ్ళు అలా పెరుగుతారు చిన్నప్పటి నుండి పెరిగిన వాతావరణం వాళ్ళ విధంగా పెంచారు పెంచుంటారు రైట్ సో వాళ్ళకి ఒక బూత్ వినడమే అసలు దడదడలాడిపోతుంది గుండా రైట్ సో వాళ్ళ సెన్సిటివిటీ అనేది వేరే రకంగా ఉంటది సో వాళ్ళ సెన్సిటివిటీ సంబంధం లేకుండా అందరినీ అట్లాగే క్రాష్గా గా ట్రీట్ చేసి అట్లా కొంతమందిని ఎడ్జిక్ నూకేస్తారు అనమాట ఇట్లా సో ఇది జరుగుతున్న యూనో సిచ్యువేషన్ మెనీ కాలేజెస్ ఎస్పెషల్ గవర్నమెంట్ కాలేజెస్లో లో చాలా ఎక్కువ సో అయితే అంటే మనుషులు ఇంత క్రూరంగా తయారవ్వడం వెనుక అంటే ఆ పేరెంట్స్ యొక్క ఇంపాక్ట్ కూడా ఎంత ఉంటుంది అంటే వాళ్ళ మానిటరింగ్ అనేది అసలు ఎంతవరకు ఉండాలి పిల్లలు బయటకి వెళ్ళి చదువుకుంటున్నప్పుడు సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి గమనించాల్సింది ఏంటంటే అండి పిల్లలు కాలేజీకి వచ్చేంత వరకు వాళ్ళకి మోస్ట్లీ ఇవన్నీ తెలియని కూడా తెలియవు కాలేజీ లోపల ఇది ఒక కల్చర్ పేరెంట్స్కి అసలు ఐడియా కూడా ఉండదు మోస్ట్ ఓకే మా పిల్లోడా ఇలా చేస్తున్నాడని వాళ్ళకి డౌట్ కూడా రావచ్చు ఆర్ సందేహం కూడా రావచ్చు ఆర్ ఆశ్చర్యం కూడా అయ్యొచ్చు ఓకే లోపల వెళ్ళి ఆ కల్చర్లో బిలాంగ్ అయ్యి అలా తయారైపోతున్నారు సో కాలేజ్ క్యాంపసెస్లో హాస్టల్స్లో ఈ కల్చర్ అనేది దారుణంగా నడుస్తుంది అనమాట సో ఇందులో పేరెంట్స్ పెద్దగా చేయగలిగేది కూడా ఏం లేదు కానీ ఒక్కటి ఏం చేయొచ్చు అని అంటే అసలు ఎలా ఉంది కాలేజు ఏం నడుస్తుంది ఏం చేస్తున్నావు ఎస్పెషల్లీ జూనియర్ నుండి సీనియర్ అయ్యే దశలో ఉన్న వాళ్ళని కనిపెట్టుకోవాలి నువ్వు నువ్వు మాత్రం ఆ ర్యాగింగ్ లాంటివి వెళ్ళకు యాంటీ ర్యాగింగ్స్ కూడా తిరుగుతూ ఉంటుంది నీకు ఎందుకు ఇవన్నీ అని అట్లీస్ట్ మినిమం ఎడ్యుకేట్ చేసుకొని వాళ్ళు అట్లీస్ట్ ఒక లిమిట్లో ఉండేలాగన్నా పేరెంట్స్ చెప్పడం అనేది అవసరం ఉంది బట్ మోస్ట్లీ కాలేజ్ యంత్రాంగం చేతిలో ఉంటుందండి ఇదంతా ఎందుకంటే పేరెంట్స్ కాలేజీలో వచ్చి ఉండే వాళ్ళు కాసి ఉండరు ఎస్ ఎస్ ఇక్కడ ఇంటర్నల్గా ఏం జరుగుతుంది అనేది ఎక్కడ ఉండే తెలియదు ఐడియానే ఉండదు సో కాలేజ్ యంత్రాంగాన్ని మెయిన్ రోల్ ఉండాలి దీంట్లో దీన్ని నియంత నియంత్రించాలంటే అయితే పర్టిక్యులర్ ఈ ప్రీతి సినారియోలో చూస్తే సరే సీనియర్స్ ర్యాగింగ్ చేస్తున్నారు ఆ విషయం పేరెంట్స్కి కూడా తను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి చెప్తూనే ఉంది ఏంటి కాలేజీలో ఎటువంటి పరిస్థితి సిచువేషన్ ఉందని సరే పేరెంట్స్ అక్కడి నుంచి వచ్చి వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకోవడం అనేది కొంత లేట్ అవుతుంది బట్ అదే విషయాన్ని ఆ కాలేజీలో ఉన్న కొంత డిపార్ట్మెంట్ కన్సర్న్స్ కూడా చెప్తే వాళ్ళు కూడా రియాక్ట్ కలదు అంటే అంటే ఒకవైపు తప్పు జరుగుతున్నా సరే ఆ అమ్మాయి విషయంలో అవతల వాళ్ళు కూడా రియాక్ట్ కావట్లేదు సో ఎందుకంటారు అందరూ ఈ విధంగా తయారయ్యారు సో ఇక్కడ ఒకటి ఉందండి ఇప్పుడు కాలేజ్ యంత్రాంగానికి ఆమె కంప్లైంట్ చేయడానికి భయపడింది అమ్మాయి మనం చూసుకున్నట్టయితే ఎందుకు భయపడింది ఎందుకు భయపడింది అంటే సీనియర్స్ చేతిలో మన లైఫ్ ఉంది ఓకే ఇప్పుడు కంప్లైంట్ ఇస్తే ఇంటర్నల్ మార్క్స్ ఇతని చేతిలో ఉంటాయి ఆర్ నా సర్టిఫికేషన్స్ ఈయన చేతిలో ఉంటాయి అనే భయం ఓకే సో ఆ పవర్ వాళ్ళ చేతిలో పెట్టి ఇప్పుడు అబ్యూజర్ చేతిలో పవర్ పెడితే వాడు అబ్యూజ్ చేస్తాడు కదండి కరెక్ట్ సేవ్ చేయడు సేవ్ చేయడు అబ్యూజ్ చేస్తాడు సో అబ్యూజివ్ మెంటాలిటీ ఉన్న వ్యక్తి చేతిలో పవర్ అవే పెట్టకూడదు అసలు సో కాలేజ్ యంత్రాంగం ఎట్లా ఉండాలి అంటే ఎవరి మీద ర్యాగింగ్ మినిమం అలిగేషన్ వచ్చినా ఆ వ్యక్తికి స్టూడెంట్లా కంటిన్యూ అవ్వచ్చు ఎందుకంటే ఇంకా ప్రూవ్ అవ్వలేదు కాబట్టి బట్ ఫస్ట్ ఆయనకున్న పవర్స్ అన్ని తీసేయాలి ఇట్లా వేరే వాళ్ళని గ్రేడ్ చేసే పవర్ కానీ వేరే వాళ్ళకు మార్కులు ఇచ్చే పవర్స్ కానీ ఇవన్నీ వెళ్ళిపోవాలి సో ఇక్కడ ఏమైపోయింది అమ్మాయికి సి అంత కష్టపడి అంత పైకొచ్చి అంత మంచి కాలేజీలో చదువుతున్న అమ్మాయి ఆఖరికి సక్సెస్ కావాలని కోరుకుంటుంది సెటిల్ అవ్వాలి లైఫ్లో సెటిల్ అవ్వాలి వెళ్ళాలని కోరుకుంటుంది అది ఆమె శాపం అయిపోయింది అక్కడ ఎందుకంటే ఆ కోరికని వాడుకొని ఈ అబ్యూజర్ ఆ పవర్ ఆ పవర్ తోటి ఆమెను అనిచేశాడు లైఫ్ నేను చిదిమేశారు ఆమెకి ఆమెకి సక్సెస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఆత్మగౌరవం ఇంపార్టెంట్ సక్సెస్ తొక్క తోట కూడా పక్కన అనుకుని ఉంటే అమ్మాయి ఈడు ఆ అమ్మాయిని ఏం చేయలేకపోయాడు ఏమి చేయలేకపోయాడు ఏంటి సింపుల్ నేనున్నా ఆ ఫెయిల్ చేస్తావా చెయ్యి ఇంటికి పంపించేస్తారా పంపించండి చూసుకుందాం నా ఆత్మగౌరవం కంటే ఇది ఇంపార్టెంట్ కాదు అనేలాంటి మెంటాలిటీ ఉంటే అసలు ఏమీ చేయగలిగేవాడు కాదు కానీ ఆ అమ్మాయి మిడిల్ క్లాస్ నుండి వచ్చింది సక్సెస్ కావాలి సంపాదించాలి లైఫ్లో ముందుకెళ్ళాలి ఇవన్నీ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉన్నాయి ఆ రెస్పాన్సిబిలిటీస్లో ఈ ఈ సిచ్యువేషన్ అనేది కాంప్లికేట్ అయిపోయింది ఓకే సక్సెస్ అనేది తనకు కావాలి ఓకే దానికి స్విచ్ వాడి చేతిలో ఉంది ఇప్పుడు స్విచ్ చేతిలో పెట్టుకొని తైతక్కలు ఆడిచ్చాడు ఆడుకున్నాడు బేసికల్లీ ఇది అక్కడ జరిగిన విషయం సో ఇలా ఈ అబ్యూజర్స్ చేతిలో పవర్ ఉండడం అనేది కాలేజీ యంత్రాంగాలు ఫస్ట్ అబ్జర్వ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఓన్లీ స్టూడెంట్స్ని అనకూడదండి అప్పుడప్పుడు ప్రొఫెసర్స్ కూడా అబ్యూజివ్గా ఉంటారు ఓకే దాని గురించి ఎవరు మాట్లాడరు బయట కానీ మనం మాట్లాడుకోవాలి ఇక్కడ అబ్యూజ్ చేసి పిహెచ్డి స్టూడెంట్స్ని బాగా వాడుకొని రిపీటెడ్గా వాళ్ళని ఫెయిల్ చేసి చాలా చెత్త మెంటాలిటీ ఉంటుంది ఓకే సో ఎక్కడైతే మనకి హరాస్మెంట్ ఉందో వాడు ప్రొఫెసరే కానివ్వండి సీనియరే కానివ్వండి ఎవడైతే కానివ్వండి యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్ అనేది డైరెక్టర్ లెవెల్ ఉండాలి ఏ ఇన్స్టిట్యూషన్లో అయినా సరే ఓకే ఎవరి మీద ర్యాగింగ్ అలిగేషన్ వచ్చినా ఎవరి మీద హరాస్మెంట్ అలిగేషన్ వచ్చినా కానీ సీరియస్గా తీసుకుంటాము అనే భరోసా ఉండాలి ఆయన సీనియర్ ప్రొఫెసరే కానివ్వచ్చు డైరెక్టర్ మీదే కంప్లైంట్ రావచ్చు ఓకే అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసినప్పుడే ఇలాంటివి చేంజ్ అవుతాయి అబ్యూజర్ చేతిలో స్విచ్ ఉంటే ఎవడైనా కింద అనిగిపోవాల్సిందే కదండి రైట్ అది ప్రొఫెసరే కానివ్వండి లేకపోతే డైరెక్టరే కానివ్వండి లేకపోతే సీనియర్ స్టూడెంటే కానివ్వండి సో ఓవరాల్గా ఈ సిన సంబంధించి ఎటువంటి కన్క్లూజన్ ఇస్తారు కాలేజ్ యంత్రాంగానికి నేను చెప్పేది ఒకటే అండి మీరు గమనించాల్సింది ఏంటి అని అంటే ఈ పవర్ సిచ్యువేషన్ అనేది మీరు చేంజ్ చేయాలి ఈ పవర్ సిచ్యువేషన్ని మీరు చేంజ్ చేయకపోతే కంప్లైంట్ వచ్చిన వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ లేకపోతే కంప్లైంట్ వచ్చిన తర్వాత కూడా పవర్ వాళ్ళ చేతిలో ఉంటే కంప్లైంట్ చేయాలనుకునే వాళ్ళు భయపడతారు కంప్లైంట్ చెయ్యరు అన్రిపోర్టెడ్ కేసెస్ పెరిగిపోతాయి అలాంటివి ఇలాంటి వాటికి దారి తీస్తాయి దిస్ వాజ్ అన్ అన్రిపోర్టెడ్ కేస్ ఆఫ్ ర్యాగింగ్ అండ్ హరాస్మెంట్ విచ్ నౌ టర్న్ ఇన్ టు సూసైడ్ ఇప్పుడు ఒక్క అమ్మాయి సూసైడ్ చేసుకుంది ఎంతమంది అమ్మాయిలు ఇప్పుడు బాధపడుతున్నారు ఎంతమంది అమ్మాయిలు అలాంటి ఆలోచనలు వస్తున్నాయో వాళ్ళనన్నా మనం కాపాడాలి సో యాక్షన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్రిపోర్టెడ్ కేసెస్ లేకుండా చెయ్యాలి అని అంటే పవర్ ఈక్వేషన్ని మార్చడం చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ కార్తిక్ థ్యాంక్ యూ సో మచ్ ఈ షోలో పార్టిసిపేట్ చేసి మీ అభిప్రాయాలు మాత్రం పంచడం థ్యాంక్ యూ సో మచ్